सहस्रा से प्यारू अंदम तनाऊरू सारे हुशारू. What is the blast song you are going to perform? నేను పాడబోయే పాట ముకుంద ముకుంద చిత్రం దశావతారం. పాడినవారు సాధన సర్గం గారు, రాసినవారు వేటూరి సుందరమూర్తి గారు, సంగీతం హిమేష్ రేషమ్య గారు. All the best. Thank you, sir. ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృందావనంలో వరంగా ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృందావనంలో వరంగా వెన్న దొంగవైన మన్ను తింటివా స్వరంలో తరంగా బృందావనంలో వరంగా జీవకోటి నీ చేతి తోలు బొమ్మలే నిన్ను తలచి ఆటలాడే కీలు బొమ్మలే ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృందావనంలో వరంగా
मुकुंदा मुकुंदा कृष्ण मुकुंदा मुकुंदा स्वरम लो तरंगा बृंदावन लो वरंगा यकड़ो यकड़ो ना बिटतल्लो इंका राले कबुरुतल्लो गगन नुंची वच्चे दीरुलु चेप्पि पेट्टुंडि सन्नासुलु ఫైనల్ గా ఒరిజినల్ వాయిస్ బయటికి వచ్చింది. ఎలా పాడాలా? ప్రాక్టీస్ చేశాను సార్. ఎంత కాలం ప్రాక్టీస్ చేసావలాగా? సార్ ఒక 10 డేస్ నుంచి అలా సార్. ఇది ఇంకొకసారి అన్న టైం చూద్దాం. ఎక్కడో ఎక్కడో నా బిడతల్లో ఇంకా రాలేక బురుతలో గగనం నుంచి వచ్చే దీరులు చెప్పి పెట్టుండి సన్నాసులు రా రా వరదా తోరగా రా రా ఇప్పుడే రా 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 ఇంత గోపాల హే ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద ఫెంటాస్టిక్ జడ్జెస్ ఓవర్ టు యు ఆ గోవింద గోపాల పాడకుండా ఉండాల్సింది నువ్వు ఎందుకు మేడం ఒక 4 మార్కులు ఎక్కువ పడిపోయి మీరు అనుకున్నారా లేదు ఒక 4 మార్కులు ఎక్కువ పడిపోయి పడిపోయి అయ్యో రా అమేజింగ్ వాయిస్ అమ్మా థాంక్యూ మామ్ చాలా నీ గొంతు అంటే నాకు చాలా చాలా ఇష్టం థాంక్యూ మామ్ కుందన బొమ్మలా ఉన్నావా పాట పాడుతుంటే అక్కడ నుంచి థాంక్యూ మామ్ చాలా మంచి వాయిస్ చాలా మంచి సెలెక్షన్ ఆఫ్ ది సాంగ్ నీ గొంతుకి బాగా చాలా కలిసి వచ్చిన పాట ఇది థాంక్యూ మామ్ అంటే నీకు ఇది చాలా మంచి మార్కులు తెచ్చిపెట్టినటువంటి పాట అన్నమాట నువ్వు ఒకసారి నువ్వు ఇంగ్లీష్ లో రాసుకున్నావా తెలుగులో రాసుకున్నావా చెప్పు తెలుగు రాయడం వచ్చా నీకు వచ్చు మామ్ ఎక్కడి నుంచి చూసి రాసుకున్నావు మామ్ అంటే ఒరిజినల్ సాంగ్ వింటూ వింటూ రాసుకున్నావా అవును మామ్ ఓకే బట్ వై యు సౌండింగ్ లైక్ ముకుందా ముకుందా నాకైతే ముకుందానే వినిపించింది దా డా కి మధ్యలో వినిపిస్తుంది అది నాట్యం ఆడి కాళీయుని ఏం పాడుతున్నావు దర్పమణి చాడు దర్పమణి చాడు దర్పమణి చాడు అని పాడుతున్నావు ఓకే ఓకే మామ్ కూర్మ రూపధారివి నీవై భువిని మోసినావే అయితే మూసినావే అని వినిపిస్తుంది ఇట్లాంటివి నరసింహుని అంశే నీవై హిరణ్యుణ్ణి చీల్చావు అది చించావులా వినిపించింది ఓకే ఇటువంటివి మదిలోని ప్రేమ అది మరిలోని ప్రేమలా వినిపిస్తుంది అర్థం ఏంటంటే అక్షరాల మీద ఇంకొంచెం పట్టు ఉండాలి ఓకే మామ్ రాసుకునేటప్పుడు నీకు ఇదే ఆపర్చునిటీ మంచిగా చక్కగా భాష నేర్చుకోవడానికి కూడా మంచి మంచి అక్షరాలు ఎలా ప్రొనౌన్స్ చేయాలి ఏంటి ఇవన్నీ నేర్చుకోవటానికి పాట మాత్రమే కాదు సంగీతం మాత్రమే కాదు భాష చక్కగా నేర్చుకోవటానికి ఈ ప్రాక్టీస్ సెషన్ అంతా ఉపయోగపడుతుంది ఓకే మామ్ అది మినహాయిస్తే పాట అంతా అద్భుతంగా పాడన్నా నాకైతే చాలా నచ్చింది థ్యాంక్ యూ మామ్ వండర్ఫుల్ జాబ్ ఈ సినిమాకి నేను పని చేశాను ఏం పని చేశారు ఈ సినిమా డబ్బింగ్ చెప్పాను నేను ఆసిన్ హీరోయిన్ కి కమల్ హాసన్ గారు నేను కలిపి డబ్బింగ్ చెప్పాం కపుల్ ఆఫ్ సీన్స్ సో బామ్మ గారు ఆసిన్ కలిసినటువంటి సీన్స్ ఆయన అలా డబ్బింగ్ చెప్తూ ఉంటే నావి ఎన్ని రీటేక్లు అయ్యాయో చెప్పలేను ఆయన ఎలా చెప్తున్నారు అలాగే బామ్మగారి వాయిస్ లో అని చెప్పి చూస్తుండటంతోనే సరిపోయేది నాది ఎప్పటికీ టేక్ అయిపోయేది కాదు ఇద్దరం కలిసి చెప్పాం ఫార్చునేట్లీ వెన్నెలకంటి గారు చెప్పించారు చెన్నైలో I had a great experience dubbing with Kamal Haasan garu along with Kamal Haasan garu for this movie and also what a great film and what a great song and Vetur garu hats off once again Sasra Namaste sir Chala vandanga paadavamma Thank you sir But I have to tell you something in so many places gontulo palakaledu all those sangathulu raalu so practice takkuvaindi otherwise versatility నువ్వు మిమిక్రీ చేసావు చూడు ఫంటాస్టిక్ వెరీ గుడ్ థ్యాంక్ యూ సార్ దట్ ఈస్ ఆల్సో నీడెడ్ అది కావాలి సర్టన్ సాంగ్స్ నీడ్ దెమ్ దేర్ దట్ పర్టిక్యులర్ పార్ట్ ఫుల్ మార్క్స్ ఫర్ యూ థ్యాంక్ యూ సార్ బట్ అదర్వైజ్ సాంగ్ లో చాలా చోట్ల పలకలేదమ్మా సంగతులు రాలేవు ఓకే సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ సార్
సహస్ర. నమస్తే సార్. చాలా బాగా పాడావు. నాకైతే అసలు నిజంగా ఆశ్చర్యం కలిగింది. ఆ చివరికి వచ్చేసరికి ఆ గోవింద గోపాలం సరికి అసలు ఏంటి ఇలా పాడింది అని ఆశ్చర్యం కలిగించేంత గొప్పగా పాడావు. చాలా నచ్చింది. ఆ దర్పమనం చేయడం అది కూడా నేను అనుకున్నాను చెప్దామని తను చెప్పేసింది. ఆ మిగతా ఎక్కడ నాకు ఎలాంటి అభ్యంతరం కూడా అనిపించలేదు. చాలా గొప్పగా పాడావు. ముఖ్యంగా వేటూరి గారి సాహిత్యం మొదటి వాక్యం తర్వాత ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద తర్వాత స్వరంలో తరంగ బృందావనంలో వరంగ వేటూరి గారి శైలి చాలా స్పష్టంగా కనిపించే వాక్యం ఇది. ఎంత గొప్పగా రాశారు. రెండో చరణంలో దశావతారాల వర్ణనలన్నీ ఎంత సరళంగా సరళమైన భాషలో సరళమైన పదాల్లో దశావతార వర్ణన చేశారు. దాదాపుగా ఒక విషయం చెప్పాలి, అన్నమాచార్యుల కీర్తనలు 33,000 రాస్తే అందులో మనకు లభ్యమవుతున్నాయి 3,000 అయితే, ఆ 3,000లో 10% దశావతారాల వర్ణనే ఉంది. అన్ని పాటల్లో అన్ని కీర్తనలు ఆయన దశావతారాల వర్ణన చేశారు. అన్ని విన్న తర్వాత కూడా మళ్ళీ ఇది వింటే ఈ సాహిత్యం చేస్తే మళ్ళీ గమ్మత్తుగా కొత్తగా అనిపిస్తుంది. వేటూరి గారు అంత అద్భుతంగా రాశారు. మనస్ఫూర్తిగా నీకు నా అభినందనలు. నువ్వంటే నీ పేరు కాదు, నీ రూపు కాదు, నువ్వు చేసే పని. నీ పని అందంగా ఉంది. నువ్వు నాకు చాలా అందంగా కనిపిస్తున్నావు. సూపర్ మ్యాన్ సూపర్ మ్యాన్ కానప్పుడు అంటే రిలాక్స్ ఇంట్లో కూర్చొని అలా టీవీ చూసుకుంటూ రిలాక్స్డ్ గా ఏమి ప్రపంచంలో ఏ ప్రాబ్లమ్స్ ఏమి లేనప్పుడు హీస్ క్లార్క్ కెంట్. క్లార్క్ కెంట్ ఐడెంటిటీ కళ్ళజోడు. ఆ కళ్ళజోడు తీసేశాడంటే ఇంకా లేజర్ వచ్చేస్తుంది దాంట్లో నుంచి, ఇంకా వెనకాల ఈ రోబ్ ఒకటి వచ్చేస్తుంది, ఇంకా ఎగిరేస్తూ ఉంటాడు అనమాట. నువ్వు అక్కడ కళ్ళజోడు తీసి అక్కడ పెట్టి ఇక్కడికి వచ్చి అంత అద్భుతమైన ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చావు. All the best. Thank you, sir. Good luck. ATV Winapp. రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.